हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल भानुस क्रिएटिव आइडियाज़। रेसिपी काकरकाय करकरलाड़े काकरकाय कार पोड़ी अंडी। दीनिकी कावाल्सिन इंग्रीडियंट्स अभी एला प्रिपेर चेयालनेदी चूडंडी। दीनिकी कावाल्सिंदी काकरकाय, मनम सन्न सन्न पीसेस गा कट चेसुकोवाली। पेद्दगा कट चेसुकुंटे कोंचेम लेट अवुतदी फ्राई अवडानिकी। पल्लीलु ఒక టూ స్పూన్స్, తెల్ల నువ్వులు ఒక టూ స్పూన్స్, శనగపప్పు ఒక టూ స్పూన్స్, మెంతులు ఒక హాఫ్ స్పూన్, మినపప్పు టూ స్పూన్స్, కరివేపాకు ఒక మూడు రెమ్మలు, జీలకర్ర ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూన్, ఎండుమిర్చి మనకి కారంకి సరిపడా ఎన్ని కావాలని తీసుకోవాలా, ఫ్రై చేయడానికి ఆయిల్ సరిపడా ఆయిల్ని తీసుకోవాలా, ఒక 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ని తీసుకోవాలా। ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలో చూడండి। ఫస్ట్ మనం పల్లీలని హీట్ పాన్ హీట్ చేసుకొని పల్లీలని ఫ్రై చేసుకోవాలి। పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని అందులో తెల్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి। తర్వాత శనగపప్పు, మినపప్పు అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఒక 2 నిమిషాలు పడుతుంది। ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకొని అదే పాన్ లో మన ధనియాలని అండ్ ఎండుమిర్చిని వీటిని ఒక 2 టు 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। అందులోనే మెంతులు, తర్వాత జీలకర్ర వాటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు తీసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేయాలి। యాడ్ చేసి మంచిగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనకి మాడకుండా ఫ్రై చేసుకోవాలి। పక్కన ప్లేట్కి తీసుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై చేయడానికి తగిన ఆయిల్ ఒక 5 నుండి 8 స్పూన్స్ అయితే సరిపోతుందండి। ఎందుకంటే మనము పీసెస్ స్మాల్గా కట్ చేసాం కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు। చూడండి, ఇట్లా మనం ప్యాన్ తీసుకునేటప్పుడు కూడా మనం కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలా, త్వరగా ఫ్రై అయిపోతుందన్నమాట। ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి, మిడిల్ మిడిల్లో చెక్ చేసుకుంటూ మనం మూత పెట్టకూడదండి। మూత పెట్టడం వలన ఆవిరి వచ్చి ఆవిరితో అవి క్రిస్పీగా అవ్వకుండా మెత్తగా అయిపోతాయి అన్నమాట కాకరకాయ। చూడండి, ఇలా మధ్యలో బాగా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఆ కాకరకాయకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి। కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనకి మళ్ళీ మనము మసాలాలు తయారు చేస్తున్నాం కదా, వాటిలో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి। సో ఇప్పుడు అవన్నీ స్పైసెస్ అన్ని మనము మిక్సీ పట్టుకొని పల్లీలు మాత్రము మనము క్రష్ చేసుకోవాలి, క్రష్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోకూడదు। ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాకరకాయ, మొత్తం పక్కన తీసుకొని మొత్తం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని అవంతా పక్కకు తీసేసుకోవాలి। నెక్స్ట్ అదే ఆయిల్లోనే మనము పేస్ట్ పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, మనకి కాకరకాయకి సరిపడా నేను 1/2 కేజీ తీసుకున్నాను కదా, సో కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఒక 1 వీక్ వరకు నేను నిలువ పెట్టుకోవాలని నేను ఇది చేసుకుంటున్నాను। వీటిని ఒక 2 స్పూన్స్ వేసి నేను ఫ్రై చేస్తున్నాను అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే, మంచిగా లంప్స్ లేకుండా ఉంటలు లేకుండా నేను వాటిని ఫ్రై చేస్తున్నాను। ఇది వేడి వేడి రైస్కి అయినా కానీ చపాతీస్కి అయినా కానీ చాలా బాగుంటుందండి। మనం అప్పటికప్పుడు చేసుకోకపోయినా కానీ ఇలా చేసి పెట్టుకోవడం వలన మనకి ఏదైనా కర్రీస్ తక్కువ పడినప్పుడు ఇలా వాడుకోవచ్చు। చూడండి, కర్రీ లీవ్స్ ఒక 8 కర్రీ లీవ్స్ వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి। లాస్ట్లో మనము పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు అవి పీసెస్ వాటిని యాడ్ చేసుకొని నువ్వులు, తెల్ల నువ్వుల్ని కూడా కొన్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1/2 మినిట్ని మనము మళ్ళా ఫ్రై చేసుకోవాలి మంచిగా అవంతా మిక్స్ అయ్యే వరకు। సాల్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ పడితే కొంచెం యాడ్ చేసుకోండి। ఓకే, చూడండి డిష్ అవుట్ చేసుకోవడమే, చాలా బాగుంటుందండి ఇది। మనకి నియర్లీ 8 to 10 డేస్ వరకు ఈజీగా నిలు ఉంటుంది, ఏం పాడవదు, ఎంత ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి। ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా స్పైసీ అండ్ క్రిస్పీ కాకరకాయ కారపొడి చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి। ఓకే, మరి నా వీడియో గిన్న నచ్చితే గినక
లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.